వెల్కమ్ టు గ్రీన్ గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అలాగే ఎంతో ప్రత్యేకమైన యాలకుల మొక్కను మన టెర్రస్ గార్డెన్ మీద ఎలా పెంచుకోవాలి, దీని యొక్క కేర్ అనేది ఎలా తీసుకోవాలి, సీడ్స్ నుంచి ఎలా గ్రో చేయాలి అనే విషయాల గురించి టోటల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవేనండి యాలుక్కాయ మొక్కలు. వీటి వయసు వచ్చేసి 8 మంత్స్ ఫ్రెండ్స్. ఇవి రెడీ అవ్వడానికి చాలా టైం అనేది పడుతుంది. నేను వీటిని నార్మల్గా షాప్స్ నుంచి తెచ్చాను వీటి సీడ్స్ను. ఈ ప్యాకెట్ వచ్చేసి 5 రూపీస్ అండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కూడా సీడ్స్ను జర్మినేట్ చేసి చూడండి ఒకసారి. ఏముంది ఫ్రెండ్స్, జర్మినేట్ టు ఫెయిల్ అయితే ఒక 5 రూపీస్ లాస్ అవుతుంది అంతే కదా. ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి ఎంతో ఆనందం మన సొంతం అవుతుంది. ఇవి 100% అయితే సక్సెస్ అవుతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను వీటిని గ్రో చేసి చూశాను. ఇందాక ముందు మీరు చూసారు కదా ఫ్రెండ్స్, వాటిని సీడ్స్ నుంచే గ్రో చేశాను. మీరు తీసుకువచ్చిన యాలుక్కాయల్లో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇలా లోపల వైట్గా ఉంటే మాత్రం అవి ఫెయిల్ అయిపోతాయి ఫ్రెండ్స్, అసలు జర్మినేట్ అనేవి అవ్వవు. లోపల బ్లాక్ కలర్లో ఉంటే మాత్రం 100% అవి జర్మినేట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి, అన్నీ వైట్గా ఉన్నాయి, అంటే ఇవి ఇంకా రెడీ అవ్వలేదు జర్మినేషన్కి. ఇవి ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వేరే యాలుక్కాయల్లో చూపిస్తాను, చూడండి. ఇవి చూడండి ఫ్రెండ్స్, బ్లాక్గా ఉన్నాయి. వీటిని జర్మినేట్ అయితే చేసుకోవచ్చు. ఈ సీడ్స్ను మీరు చాలా జాగ్రత్తగా అయితే తీయండి ఫ్రెండ్స్. ఈ సీడ్స్ తీయడం అయిపోయినాక వీటిని వన్ డే అయితే వాటర్లో ఉంచాలి. అలా ఉంచడం వల్ల జర్మినేషన్ అనేది కొద్దిగా ఫాస్ట్ అయితే అవుతుంది అంతే ఫ్రెండ్స్. మీరు నార్మల్గా అయినా పాటింగ్ చేసేయచ్చు, ఏమీ అవ్వదు. చూడండి ఫ్రెండ్స్, మీరు గ్రో చేసే విత్తనాలు అనేవి ఇలా నల్లగా మంచిగా అయితే ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే ఇవి 100% గ్రో అవుతాయి. వీటికి మీరు ఎటువంటి పాటింగ్ మిక్స్ ప్రిపేర్ చేస్తారు అంటే, 30% గార్డెన్ సాయిల్ ఉంటే అందులో 70% అనేది శాండ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఆలుకలు మొక్కలు విత్తనాల నుంచి గ్రో అవ్వడానికి శాండ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇవి గ్రో అవ్వాలంటే వాటర్ అనేది అసలు పాట్లో నిల్వ ఉండకూడదు ఫ్రెండ్స్, తేమ శాతం అనేది చాలా తక్కువ ఉండాలి. అలా ఉండాలంటే శాండే దానికి మంచిది. శాండ్ ఎక్కువ పర్సెంట్ ఉండడం వల్ల వాటర్ అనేది అసలు పాట్లో ఎక్కువగా ఉండదు. మీరు అలా పాటింగ్ చేసిన తర్వాత దానిని అసలు ఎండ పడని చోట, అంటే విండోస్ పక్కన అలా పెట్టండి ఫ్రెండ్స్. అవి 40 డేస్ 50 డేస్కు చిన్న చిన్నగా మొలకలు అనేవి వస్తాయి. సూర్యకిరణాలు సాయంత్రం పూట పొద్దున పూట పడే చోట్ల మాత్రమే పెట్టండి. మీరు ఈ సీడ్స్ని గ్రో చేయడానికి 6-ఇంచ్ పాట్ అయితే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ నాకు తెలిసి. అవి గ్రో అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి 6-ఇంచ్ పాట్ అయితే మంచిగా అయితే ఉంటుంది. ఇలా మీరు ఒకరోజు వాటర్లో నానవేసిన తర్వాత మీరు వీటిని చూడవచ్చు. ఇవి చూడండి ఫ్రెండ్స్, చాలా కొంచెం పెద్దగా అయితే అవ్వాయి. వీటిని మీరు ఇప్పుడు పాటింగ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే నా దగ్గర ఉన్న చామంతి మొక్క ఉన్న కుండీలో అయితే పాటింగ్ చేస్తాను, ఎందుకంటే ఇవి రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి. మీరు వీటిని మీ వేలుతో కొద్దిగా హోల్ చేసి ఆ హోల్లో 4 కానీ 3 కానీ విత్తనాలను వేయండి. అలా వేయడం వల్ల ఒకటి జర్మినేట్ అవ్వకపోయినా వేరేది జర్మినేట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు వేసిన విత్తనాలు 30 రోజుల నుండి 40 రోజుల మధ్యలో వస్తాయి ఫ్రెండ్స్, చిన్నగా అనేవి మొలకలు వస్తాయి. మీకు అలా చిన్న చిన్న మొలకలు వచ్చాక వాటిని ప్లేస్ అయితే చేంజ్ చేయండి ఫ్రెండ్స్. వాటిని మొక్క కింద నీడ పడే విధంగా పెట్టండి ఫ్రెండ్స్. వీటికి డైరెక్ట్ సన్లైట్ కానీ తగిలితే మీరు ఇంతవరకు కష్టపడినవన్నీ చనిపోతాయి. ఈ ఆలుకలు మొక్కలు ఎటువంటి సన్లైట్ను ఇష్టపడతాయి అంటే 18 డిగ్రీ సెల్సియస్ అలాగే 35 డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఉన్న ఉష్ణోగ్రతను ఈ ఆలుకలు మొక్కలు చాలా ఇష్టపడతాయి ఫ్రెండ్స్. ఈ ప్లాంట్ను మీరు రీపాటింగ్ చేసేటప్పుడు చాలా పెద్ద పాట్లో అయితే రీపాటింగ్ చేయండి, ఎందుకంటే అవి పక్కన పిలకలు వచ్చి ఎంత మట్టి ఉన్నా సరిపోలేదు అన్నట్లుగా పెరిగిపోతాయి. మీరు ఒకసారి రీపాటింగ్ చేసిన తర్వాత వీటిని మీరు ఎక్కువగా కేర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని వాటరింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. దీనికి తేమ అనేది ఎప్పుడు తగులుతూనే ఉండాలి. అది ఎప్పుడంటే రీపాటింగ్ చేసిన తర్వాత. అది ఒకవేళ తేమ శాతం మొత్తం అయిపోయినట్లయితే ప్లాంట్ అనేది ఒక 1 వీక్లోనే చనిపోతుంది. కాబట్టి మీరు ఈ ప్లాంట్కు డైలీ వాటరింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు పెట్టిన సీడ్స్ ఒకసారి హార్వెస్టింగ్ చేయాలి అని అనుకుంటే దానికి మీరు 3 to 4 ఇయర్స్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అది చాలా టైం ప్రాసెస్ అండి. మీ ప్లాంట్ను మీరు ఒక్కసారి హార్వెస్టింగ్ చేశారు అంటే 1 కేజీ పైన అయితే వస్తాయి ఫ్రెండ్స్ యాలుక్కాయలు అనేవి. ఇక ఒక్కసారి హార్వెస్టింగ్ చేసిన తర్వాత ప్రతి సంవత్సరం మీరు హార్వెస్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది ఇవి యాలుక్కాయలను.
ఈ ప్లాంట్కు మీరు మంత్లీ 2 టైమ్స్ అయితే వర్మీ కంపోస్ట్ని ఇవ్వండి ఫ్రెండ్స్. అలా ఇవ్వడం వల్ల ఈ ప్లాంట్ అనేది చాలా హెల్దీగా అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ ఇవ్వండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ అండ్ షేర్ మై వీడియో. ఈ ఆలుకలు విత్తనాలను కూడా గివేవేలో పెట్టనా వద్దా అనే విషయం మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎక్కువ మంది దేనికి ఓట్ చేస్తే అదైతే చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, అలాగే లైక్ కూడా చేయండి వీడియోని.